గ్రామంలో పల్లనట అవుతాడా ఇవ్వండి ఇంత డబ్బు పెట్టి అన్ని పెట్టి ఏం లాభం దానికి కంప పెట్టింటే ఏదైనా బొడ్డు వచ్చేదా మేక వచ్చేదా సచ్చేదా వచ్చేదా కంప పెట్టింటే వచ్చేదా చెప్పు మరి హలో రాబోయే ఉంది మప్పు వచ్చింది ఇక్కడ పెట్టండి ఇది కూడా అక్కడే పెట్టండి ఊడియర్ గ్రామము దీనికి బ్రష్ వుడ్ పెంచి ఖచ్చితంగా చేయండి ఇక్కడే ఉన్నాయి మొత్తం కంప నాలుగు కంపని పెడితే చాలు అది ఎట్టి పరిస్థితి ఆ ముళ్ళు సూపర్గా ఉంటుంది సరిగ్గా దొరుకుతుంది ఈయన దొరకదు అవునా కదా అదే సరిగ్గా వాడి దొరుకుతుంది మనకు చెత్త కూడా అంతే సార్ మన కలెక్టర్ గారు 2 కిలోమీటర్స్ ఒకసారి మాట్లాడి యాక్టివిటీ పెట్టుకుని ఓకే ఏం సెండ్ చేస్తారండి నాకు అర్థం కాదు రైటింగ్ మీద కొంచెం గ్యాప్ ఉన్నట్టు అండి నిన్న కూడా నేను డాక్యుమెంటేషన్ ఫొటోస్ పెట్టించుకున్నాను మీరు ఎట్లా కాదు హలో మేడం అదే మేడం మేడం ఇది వ్యూ మేడం చూపే బాబు ఓకే మేడం ఇది ఎవెన్యూ ప్లాంటేషన్ మేడం హలో ఎవెన్యూ ప్లాంటేషన్ మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరు ఉన్నారు మేడం మా కలెక్టర్ గారితో పాటు అందరూ విజిట్ చేస్తున్నారు మేడం ఇది ఎవెన్యూ ప్లాంటేషన్ రాజ్ కుమార్ గారు ఎవెన్యూ ప్లాంటేషన్ మేడం అవుపిస్తుందా హలో మేడం దగ్గర పోరాదే ఇది ఈరోజు మా కలెక్టర్ గారు విజిట్ చేస్తున్నారు మేడం ఇది అందరం దీనికి ఓకే మేడం చూసినా సార్ ప్లాస్టిక్ ఈడే ఒక తన్నుకు వస్తుంది ప్లాస్టిక్ చెప్పాలి మీరు ఇంత కాలం ఏంటి
రెండు దోమలు పుడితే ప్రణాళికలో భాగంగా ఈరోజు ఇబ్రహీం నగర్ గ్రామాన్ని కూడా చూడటం జరిగింది. చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. సో అదేవిధంగా రోడ్ సైడ్ ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా రోడ్డు ఇరువైపుల ప్లాంటేషన్ చేస్తున్నారు. అండ్ ఇదేవిధంగా ఈ రోడ్ ఏదైతే డ్రైనేజ్ కాలువలు ఉన్నాయో మురికి నీరు కూడా తీసేస్తున్నారు. దాన్ని చెత్త తీసి బ్లీచింగ్ పౌడర్ కూడా ఇస్తున్నారు. ప్రతి ఇంటికి చెత్త బుట్టలు కూడా ఇచ్చినారు. రెండు డస్ట్బిన్లు ఇచ్చినారు, ఒకటి తడి చెత్త, పొడి చెత్త. ఆ రెండు కూడా ఆ గ్రామంలో వాడుతున్నారని ఇప్పుడు గ్రామీక సంఘాలు కానీ సంఘ సభ్యులు కానీ గ్రామాలు కూడా గ్రామస్తులు కూడా చెప్తున్నారు. ఆ విధంగా ప్రతి ఇంటి నుంచి చెత్త రోడ్డు మీద పడేయకుండా, అదేవిధంగా ప్రతి ఇంటిలో మురుగునీరు కూడా వారి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని ఆ విధంగా మురుగునీరు రాకుండా చూసుకోవాలి. అండ్ గ్రామంలో కూడా ఎక్కడ కానీ ఈ చిన్న చిన్న నీటి కుంటలు, దోమలు పుట్టే ప్రదేశాలు లేకుండా చేసుకోమని చెప్పినాం. ఇంక కొంత జరిగింది, ఇంక కొంత జరుగుతూ ఉంది. ఈ 30 రోజుల్లో ఇది పూర్తి అయితే అదేవిధంగా ప్రతి గ్రామం ఒక పరిశుభ్రతకి, పచ్చదనానికి నిలయంగా ఉండి రోగాల బారి రోగాలు గ్రామానికి దరి చేరకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఒక డ్రైవ్ మోడ్లో ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ప్రతి నెల గ్రామ పంచాయతీ వాళ్ళు చేస్తారు, వారి కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. ఇవే కార్యక్రమాలు వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు చేయటమే, నిరంతరంగా చేయటమే. కానీ ఎప్పటి నుంచో పేరుకుపోయిన చెత్తని ఇప్పుడు తీస్తూ ఉన్నాం. ఎప్పటి నుంచో పేరుకుపోయింది. సో ఇది సమిష్టి గ్రామ అభివృద్ధి కోసం. దీంట్లో ఒక రిటైర్డ్ పర్సన్ని కోఆపరేటివ్ మెంబర్గా తీసినాం, గ్రామైక్య సంఘాల నుంచి కోఆపరేటివ్ మెంబర్ అయినారు, అండ్ ఉద్యోగస్తుల నుంచి రిటైర్ అయిన ఉద్యోగస్తులు దాతల నుంచి కోఆపరేటివ్ మెంబర్ అయినారు. స్టాండింగ్ కమిటీస్ని 4 ఏర్పాటు చేసి ఒక 60-70 మంది వాళ్ళు ఉన్నారు. సో ఒక సమిష్టి గ్రామ అభివృద్ధి కోసం స్టాండింగ్ కమిటీస్ కానీ, కోఆపరేటివ్ మెంబర్స్ కానీ, గవర్నమెంట్ బాడీ కానీ అందరం కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో సమిష్టి గ్రామ అభివృద్ధి కోసం ఇలాంటివన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి ఈ ఏర్పాటు చేసిన తర్వాత గ్రామాల్లో కూడా నేను పాల్గొనాలా, మేము ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నా, మా గ్రామం అభివృద్ధి కోసం పాల్గొనాలా, ఇది మనం చేసుకునే పనులు, మన గ్రామానికి చేసుకునే పనులు, మన కోసం చేసుకునే పనులు అని చెప్పి భావించి చాలామంది పెద్ద ఎత్తున మరి శ్రమదానం కూడా చేస్తూ ఉన్నారు. దాంట్లో ఈరోజు ఇబ్రహీం నగర్లో కూడా చాలా కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. అండ్ జిల్లాలో కూడా ఆల్మోస్ట్ 40-50% పనులు బాగా జరుగుతున్నాయి. అండ్ ఇప్పటికే ప్రజల యొక్క ఒక ప్రజలు అనుకుంటున్నారు, గ్రామస్తులు అనుకుంటున్నారు,
వాళ్ళందరూ పాల్గొంటున్నారు. అండ్ చాలా వరకు పనులు కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉన్నాయి. ఆ భాగస్వామ్యంతో ఈ ఏదైతే చెత్త ఉందో ఈ గ్రామాలకు పీడ పట్టిందో ఆ పీడ వదిలించుకోవాలని వారు ముందుకు వస్తున్నారు. ఆయన ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు, గౌరవ మంత్రివర్యులు వారి అందరి ఆధ్వర్యంలో మరి జగిత్యాల జిల్లాలో కార్యక్రమం విజయవంతంగా నడుస్తుంది.